అంతా కూడా అందరే వెళ్ళిపోతాయి. మీరు ఆర్గ్యుమెంట్ చేసేస్తే మాత్రం ఇంకేం చేస్తాం, కేజ్ చేస్తాం, వన్ ఇయర్ డైరెక్ట్ జైలుకి వెళ్ళిపోతారు, బండ్లు కూడా రావు. చిన్నదో పెద్ద తెలుసో తెలియక జరిగింది, దానికి కోఆపరేట్ చేయండి. అదర్వైజ్ లేకపోతే సివియర్ పనిష్మెంట్ ఉంటుంది. మీరు లేడీస్ ముందు పెడితే మీ జెంట్స్ దెబ్బలు పడతాయి చెప్తున్నా ముందే. ఎందుకంటే ఇంతమంది డీల్ చేసేటప్పుడు చిన్న తప్పు చేసినా తప్పు కాదు, అది మిమ్మల్ని కొట్టాలని కానీ మాకు ఉద్దేశం కాదు, మిమ్మల్ని తప్పు చేయాలని ఉద్దేశం కాదు. మీరు చేసిన తప్పు తప్పు తగ్గ చేయండి. మేము ఆల్రెడీ వెహికల్స్ అన్ని కూడా పంపిస్తాం, ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుంది. అది కూడా కోర్టు ద్వారా, కోర్టు 200 నుంచి 500 రూపాయలకు ఫైన్ పడవచ్చు. మేబీ ఎంత పడితే అంత అక్కడ ఫైన్ కట్టుకొని మీరు రిలీజ్ కావచ్చు సార్. మీరు కాదు కూడదని చెప్పి నా దగ్గరికి వచ్చి గారు ఆర్గ్యుమెంట్ చేస్తే మాత్రం కంపల్సరీ ఎఫ్ఐఆర్ చేస్తా, వన్ ఇయర్ డైరెక్ట్ చేయలేదు. మీరు లేకపోయినా కూడా మీ బండి మీద ఎఫ్ఐఆర్ చేసేస్తాం. సో దయచేసి అర్థం చేసుకోవాలి, ఇది మా ఒక్క మా కొరకు కాదు. మీరు చాలా తప్పు చేశారు. మీరు అర్థం కాదని కూరగాయలు కొనుక్కోవడం ఒక్కడ పోయి కొనుక్కోకూడదా? కొనుక్కో ఎంతమంది కొట్టలేదు, మీరే కాదు కొన్ని 100 మంది 1000 మంది ఇప్పుడు పోయారు, అందరినీ పంపించాం. మీరు తప్పు చేసి మళ్ళీ పైగా మమ్మల్ని హింస పెడుతున్నారు. మళ్ళీ మీరు దగ్గర నిలబడొద్దమ్మా అని వెరీ క్లియర్ చెప్తారు, దండం మళ్ళీ చెప్తున్నారు అందరూ. అయినా సరే మీరు దగ్గర ఉన్నారు, మీకేం చెప్పాలి? మీకు ఇంకా ఎవరి కోసం? మీ పిల్లలకు మీకు భయం లేదు? మీకు మనిషికి మనిషి గ్యాప్ ఉండాలని తెలుసు కదా. నెత్తి నరు కొట్టుకొని అన్ని టీవీ ఛానల్ అన్ని ముత్తుకుంటున్నాయి, అందరు ముత్తుకుంటున్నారు. ఆయన అందరు దండం పెట్టి చెప్తున్నారు. ఆయన మీకు సీమ ఉన్నది, సీమ కుట్టండి కూడా మీకు లేదు. మీకు మీరేం మనుషులు మీరు? అరే చెప్పాను మీకేనా బాబు, వెనకండి. అరే మనిషికి మనిషి గ్యాప్ ఉండండి అని చెప్తున్నాం. ఇంకేం చెప్పాలి? మైక్ పెట్టి చెప్పిన కూడా కనీసం మీకు చెవులు పని చేయట్లేదా? మీకు చదువుకున్నట్లే కదా అందరూ, తెలివి ఉంది కదా? అరే ఎంత ఇంతమంది ఆఫీసర్లు చెప్తుంటే కనీసం పట్టించుకోరు మీరు? ఏం మీకు లేదా? మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? మీకు అంత పోలీసులు చెప్పాలా? చేసే తప్పు మళ్ళీ మళ్ళీ ఇంకోటి తీసుకోబోనే వెహికల్ తీసుకోమొద్దండి. లైన్ నిలబడిన మనలు ఎంతమంది రండి అక్కడ పక్కన.